పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు ప్రభు అయిన వారి నామంలో మీ అందరికీ నా శుభములు అందరూ బాగున్నారండి ఏసుక్రీస్తు నామంను బట్టి ఈరోజు మీకు గొప్ప శుభవార్తను నేను లేఖన భాగాల్లో నుండి తీసుకుని వచ్చాను ఈరోజు స్పెషల్గా మనము హాస్పిటలైజ్ అయినటువంటి వారి కొరకు ప్రత్యేకంగా దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దయా దాక్షిణ్యమును బట్టి దేవుణ్ణి వేడుకొంట ద్వారా వారి విధేయతను బట్టి దేవాతి దేవుడు ఏ విధంగా వారి జీవితాల్లో స్వస్థతను అనుగ్రహించారు అనేటటువంటి అంశం గురించి ధ్యానించుకుందాం అసలు ఈ రోగాలు మరణకరమైన వేదనకరమైన మానని తీరని ఈ రోగాలు ఇవన్నీ కూడా అసలు మానవుని జీవితంలో ఎందుకు సంతరించుకుంటున్నాయి అంత గొప్ప పాప శిక్ష శిక్ష వారి మీద అంతగా ఉన్నదా అనేటటువంటి అంశాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయంలో పన్నెండో వచ్చిన నుండి మనం గమనిస్తే గనక ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయములు బాధకరమైనవి నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాగా నీ పక్షమున వ్యాజమాడు వాడెవడునూ లేడు గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ స్నేహితులందరూ నిన్ను మరిచియున్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు నీ గాయము చేత నీవు అరిచేదవేమి నీకు కలిగిన ప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగు చేసి ఉన్నాను ప్రభునందు ప్రియమైనటువంటి వర్లరా ఇవన్నీ కూడా మరి దేవాతి దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాను అని చెప్పి అంటా ఉన్నాడు మానవుడు పాపము చేత శాపము చేత పడి చెడి అపరాధముల చేత మరి ఉంటున్నటువంటి సందర్భంలో ఎన్నో మరి ఆది ఆదాము ఎన్నో పరిస్థితులు ఆ యొక్క జీవితంలోనికి కావాలనే ఆహ్వానించుకున్నాడేమో అని ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఎక్కడ ఏదేను సౌఖ్యమైన ఏదేని మనము ఎక్కడ తరిమి వేసేటటువంటి పరిస్థితిని కొని తెచ్చుకొని మానవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే వాడి యొక్క బాధను బట్టి అరిచేదవేమి నీ గాయములు కట్టలేనివి అని చెప్పి దేవాది దేవుడు ఆ పరిస్థితులను బట్టి అంటా ఉన్నాడు అయితే దేవుని దగ్గరికి వచ్చే వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు ఇలాంటి మానని తీరని దుఃఖములు బాధలు వేదనలు రోదనలు స్వస్థ చిత్తులు కాకుండా ఉండేటటువంటి ఆ పరిస్థితులు అన్నింటినీ ఏసుక్రీస్తు వారు ఈరోజు కొట్టివేస్తా ఉన్నారు ఏసుక్రీస్తు వారు నీకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లుగా నీ పట్ల కృప చూపించడానికి ఆయన కృపను విస్తరింప చేయడానికి ఆయన నీ దగ్గరికి ఈరోజు ఈ వాకు పంపిస్తా ఉన్నాడు అయితే ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పన్నెండు సంవత్సరాల నుండి ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీని ఏమన్నాడంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఆయన ప్రభావంని పొందుకోవడానికి అక్కడ దేవుడు అనుగ్రహించాడు వ్యాధి బాధ తెప్పల పడింది వైద్యుల చేత ఆవిడ అయినప్పటికీ దేవుని ఎందు విశ్వాసం ఉంచి హృదయంలో ఆవిడ ఒక్కటే అనుకుంది ఏమనంటే నేను ఈ బాధ పడలేను వెళ్ళి ఆయన శరణ జొచ్చుతాను అనుకుంది మరి ఆ విధంగానే పొందుకుంది అట్లాగే గుడ్డి బతిమయ్యి ఏం చేశాడంటే ఆయనకున్నటువంటి ఆ వేదన చేత రోదన చేత ఒకళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఆ బాధ చేత దేవాతి దేవుడు నజరయుడా నన్ను దాటిపోవద్దు అని అని చెప్పి బిగ్గరగా కేకలు వేసినప్పుడు దేవుడు ఆగిపోయాడండి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ యొక్క స్థితి గతుల్లో ఉన్నప్పటికీ జలోదర రోగాలు బలహీన పరిచే రోగాలు కృంగిపోయేటటువంటి గూనితనము గుర్డితనము కుంటితనము కుష్ఠు రోగము ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఈరోజు నిన్ను కదిలిస్తూ ఉన్నాడు ఆయన జలములను కదిలించినప్పుడు దేవాతి దేవుడు నిన్ను చూసేది ఒకటే నీలో విశ్వాసాన్ని అందుకనే హెబ్రిల్ కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఏమంటాడో తెలుసా విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్న ఒకటకు రుజువునై ఉన్నది ఇక్కడ దేవాతి దేవుడు ఆ వాళ్ళ జీవితాల్లో ఏం చూసాడంటే అనేక సందర్భాల్లో ఆయన గురుడి వారికి ఆ యొక్క రాసినటువంటి పరిస్థితి ఉమ్మిని రాసినటువంటి పరిస్థితి ఏంటి ఇది అని వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేయలేదు కానీ ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప సంతోషం గొప్ప ఆ యొక్క దేవుని ఎందు కృతజ్ఞత కలిగినటువంటి పరిస్థితులు ఈరోజు నిజంగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో మరణ పడకల మీద మరణ శయ్య మీద తీరని కట్టబడని రోగాలు వైద్యులతో తిప్పల పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదు ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే నువ్వేమి బలులు అర్పణలు అవేం చేయని అవసరం లేదు కానీ నీ హృదయాన్ని దేవునికి అర్పి పెంచాలి దేవాతి దేవుని నీ హృదయ మార ఆయన్ని ఆహ్వానించాలి విశ్వాసంతో నీ హృదయాన్ని నింపుకోవాలి నీ విధేయతను చూసి దేవాతి దేవుడు ఈరోజు నీకు స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాడు ఇలాంటి ఆయన్నే మనము రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయంలో చూస్తాము ఆయన పేరే నయమాను ఈయన సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉంటూ రాజుకి చాలా నమ్మిన బంటుగా ఉంటా ఉన్నాడు అయితే ఈ రాజుకు నమ్మిన బంటుగా ఉన్నాడు ఎట్లాంటి హోదా కలిగినటువంటి సైన్యాధిపతి హోదా కలిగినటువంటి వాడికి ఇక డబ్బుతో కొద్దివే ఉందండి హోదాతో కొద్దివే ఉంది విలాసవంతమైన జీవితంతో మరి ఇక ఉంది ఇవన్నీ కూడా ఆయన గడపవచ్చు అయితే ఆయనలో కుదరని మానని రోగం ఒకటి ఏలుబడి చేస్తూ ఉంది అదే కుష్టు రోగము ఈయన సిరియా దేశపు సైన్యాధిపతి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి అక్కడ ఇజ్రాయెల్ చిన్నదాన్ని తీసుకొని వచ్చి తన భార్యకి చేదోడు వాదోడుగా ఉంటుంది అని అని చెప్పేసి ఆ చిన్న దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు అయితే వీళ్ళిద్దరిని గమనిస్తా ఉంది ఈ చిన్నది ఈ ఇద్దరిని గమనించేటటువంటి క్రమంలో మరి ఇంట్లోనే ఉంటుందిగా వాళ్ళతోనే జీవిస్తుందిగా మొత్తం ఈయన ఉన్నటువంటి పరిస్థితి అంతా ఆ అమ్మాయి గమనించింది ప్రభు నందు వారిలరా ఈ రోజు నువ్వు ఎక్కడున్నా సరే పని మనిషిగా ఉన్నా లేదనంటే ఏదో లో గానీ లేదంటే ఆఫీస్ లో గానీ జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నీ సుపీరియర్స్ పడేటటువంటి బాధను బట్టి ఏనాడన్న దేవుని గురించినటువంటి వార్త చెప్పావా క్రీస్తుని గురించిన వార్త మరి ఆ నశించిపోయే వారిని రక్షించడానికి కృప చూపిద్ది అనమాట దేవుడు నిన్ను ఆ పరిస్థితిలో ఉంచాడు అని అంటే దేవుడు తప్పకుండా దేవుని వాకు అక్కడ షేర్ చేసుకోవాలి ఈ అమ్మాయి చూస్తుంది ఎందుకంటే నయమానికి అన్నీ ఉన్నాయి తన భార్యతో మంచి సంబంధాలు లేవు వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత లేదు మరి ఎప్పుడు గొడవలు అయ్యాయేమో కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా మనకు తెలుసు ఎలా ఉంటుంది అదే అనేది అంతా కూడా మనకు తెలుసు అక్కడ సిచ్యువేషన్స్ ఏంటో మరి మనకు తెలియదు కాబట్టి ఈ అమ్మాయి చూస్తూ ఉంటుంది మరి ఈ అమ్మాయి కూడా కడుపులో ఒక విధమైనటువంటి అసూయను అక్కసును వెళ్ళగక్కలేదు కానీ నా యజమానుడు బాగుపడాలి అని ఆ అమ్మాయి కోరుకుంది కాబట్టి ఆ చిన్నది ఏం చేసిందంటే ముందుగా తన యొక్క యజమానురాలతో చక్కగా మంచిగా ఉంటూ తను చెప్పినవన్నీ చేస్తూ ముందు మంచి పేరు సంపాదించుకుంది ఆ తర్వాత అమ్మ ఇదిగో ఈ యొక్క నా యజమానుడు ఇదిగో ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని చెప్తూ ప్రారంభిస్తూ ఉంది ఆ యొక్క నయమాను భార్య కూడా అందుకు అవకాశం ఇస్తూ ఉంది అందుకని వాళ్ళు చూపించినటువంటి ఆ విధేయత ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు అన్నది ఈ విషయాలు మనకు అన్ని తెలిసినవే అయితే ఈరోజు నువ్వు దేవుని మాటకు గనక లోబడకపోతే ఇదిగో ఇర్మియ గ్రంథం మొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటి అని అంటే ఏమంటున్నాడంటే ఇదిగో నీ వ్యాధి ఘోరమైనది నీ గాయములు బాధకరమైనవి అని అంటున్నారు ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే పద్నాలుగో వచనంలో నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు వారు నిన్ను కూర్చి విచారింపరు అన్నీ బాగుంటేనే స్నేహితులు ఏ మాత్రమో ఆగకపోయినా డబ్బు పోయినా ఆరోగ్యం పోయినా ఏ పరిస్థితులు ఏమన్నా తారుమారైనా స్నేహితులందరూ కూడా పారిపోతారు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అయితే ఇప్పుడు ఒకటే ఒకటి స్థలం ఏంటి అని అంటే దేవుని పాదాలు పట్టుకోవటమే సరేనండి ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా సరే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం పెద్దలు అంటూ ఉంటారు కదా ఆ విధంగానే ఈ నయమానికి అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యము లేదు తద్వారా నిజంగా పైకి గాంభీర్యంగా కనిపించినప్పటికీ హృదయంలో ఎంతో కృంగుబాటు హృదయంలో ఎన్నో మానని తీరని వేదనలు బాధలు చుట్టుకొని ఉన్నవి ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ వాక్యం వినేటటువంటి నిన్ను బలపరచడానికి దేవుడి ఈ వాక్యాలని చెప్పిస్తా ఉన్నాడు ఎందుకు నిన్ను నువ్వు మభ్య పెట్టుకుంటూ అనేక మందిని మభ్య పెడుతున్నావు నేను బాగానే ఉన్నానని చాలామంది అంటారు వాళ్ళు ఒక్కోసారి ఏమవుతారో తెలుసా ఎవ్వరికి చెప్పుకోలేని బాధలతో ఇగో లెటర్లు రాసేస్తున్నారు ఈరోజు యమన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు కానివ్వండి ఈ వయసుతో తారతమ్యం లేకోకుండా ఈ యొక్క ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఇంకేమవుతుంది పెన్ను లెటర్ మీద పెట్టడం నన్ను క్షమించండి అని అంటాం అయితే ఇక్కడ నయమాను చెప్పినటువంటి మాట విన్నటువంటి మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని రాజుకు లెటర్ రాశాడు ఇజ్రాయెల్ రాజుకి లెటర్ రాసి చక్కగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లుగా అక్కడ మరి మనం గమనిద్దామా రెండో రాజులు ఐదో అధ్యాయంలో ఈ సంగతులన్నీ కూడా మనకి తెలుసు అయితే ఇక్కడ రాజునకు మరి ఇజ్రాయెల్ రాజున ఈ యొక్క లెటర్స్ అన్ని పంపించినప్పుడు ఆయన కూడా మరి ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయి ఆయన ఇక వస్త్రాలు చింపుకోవడము ఇదిగో ఎందుకు మీరు మళ్ళీ మా దేశం మీద దండెత్తి రావడానికి మళ్ళీ మమ్మల్ని భయపెడుతున్నారా అనేటటువంటి పరిస్థితుల్ని అక్కడ వాళ్ళ గుర్తు చేస్తూ ఎంతో దిగులు పడతా ఉన్నాడు ఈ విషయము మరి దేవుని యొక్క సేవకుడును బలంగా వాడబడుతున్నటువంటి సేవకుడైన ఎలీషాకి తెలిసినప్పుడు ఎందుకు నువ్వు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు ఇక్కడ మరి దేవుని సేవకుడు ఉన్నాడన్న విషయం నీకు తెలీదా ఈరోజు మన భారతదేశంలో కూడా చాలామంది సేవకులు వీధికొక సేవకులు లేకపోవటం చాలా సంతోషకరము చాలా చాలా మరి నిజంగానే దేవుందరినీ కూడా శిష్యులుగా చేయమన్నాడు వీధికొక సేవకులు లేకపోవటం కూడా చాలా మంచిదే కానీ ఈ సేవకులను కూడా దృష్టించలేనటువంటి పరిస్థితిలో లోకం ఉన్నది ఈ లోకంలో నిజంగా మన ఆంధ్రాలో అయితే నేను నమ్ముతానండి ఎంత ప్రార్థనలు విజ్ఞాపనలు దేవునికి నిరంతరం దూపం వల్లే వెళుతున్నాయి కాబట్టి క్షేమంగా ఉన్నాం మనతో పాటు దేవుడు వారి మీదను చెడ్డ వారి మీదను ఆయన యొక్క కృపను కుమరిస్తూ అందరిని సంరక్షిస్తూ ఉన్నాడు అందరిని ప్రేమిస్తా ఉన్నాడు ఇక్కడి రాజు గ్రహించలేకపోయాడు ఎలీషా ఉన్నట్లుగా రాజు సేవకుడు ఎనిమిది వచ్చును ఇజ్రాయెల్ రాజు తన వస్త్రములను చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతను నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటువి ఇజ్రాయెల్ లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా ఇద్దరికి రానిమ్ము అని వర్తమానం పంపించి ఉన్నారు ఈరోజు నిజంగా సేవకులు చాలా మంది ప్రార్థనలు చేస్తా ఉన్నారండి తెలిసిన వారి కోసం చేస్తున్నారు తెలియని వారి కోసం చేస్తా ఉన్నారు అయితే ఇది తెలుసుకునే వాళ్ళ యొక్క దుస్థితి ఇదిగో ఈ విధంగానే ఉంటది రాజులాగానే ఏంటంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారనమాట ఏంటి ఈ విధమైనటువంటి సేవకులను కనుగొనలేనప్పుడు ఏంటి మీరు మళ్ళీ మమ్మల్ని టెస్ట్ చేయడానికి ఈ విధమైన లెటర్స్ పంపిస్తున్నారా అని ఆయన అనుకోవచ్చు కానీ ఇక్కడ నిజంగానే సేవకుడు ఉన్నాడు ఎలీ ఐదుగా నా దగ్గరికి పంపించమన్నప్పుడు ఆ యొక్క నయమాను తన యొక్క దాసుని తీసుకొని చాలా మరి వెండి బంగారాలు వస్త్రాలు అవన్నీ తీసుకొని వచ్చాడనమాట అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే ఆ యొక్క ఎలీషా నువ్వు వెళ్ళి అతన్ని చూసిన తర్వాత నువ్వు వెళ్ళి ఆ యొక్క యోర్ధన్లలో ఏడు సార్లు మునుగు అని అన్నప్పుడు ఆ మాటకి నయమానికి బాధేసింది ఈ రోజుల్లో చాలా మందికి విశ్వాసం నుంచి ప్రార్థన చేయమ్మా విశ్వాసం నుంచి ప్రార్థన చేయండి ఏంటంటే వీళ్ళకి అసలు పనికిరానే పనికిరాదు వీళ్ళు తిరగాలి ఎక్కడో ఏదో జరుగుతుంది ఎక్కడో పరిగెత్తి పాల్దామని వాళ్ళు అనుకుంటారు కానీ అక్కడ పరిగెత్తి నీళ్లు కూడా దొరకమనే సంగతి వాళ్ళకి తెలియదు నువ్వు ఉన్న చోటనే విశ్వాసం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుణ్ణి అర్థించినప్పుడు దేవుని కనికరానికి కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు దేవాతి దేవుడు నీ మీద కృపను కటాక్షమును దయా దాక్షిణ్యమును కుమరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ నయమానికి మరి ఆ విషయం అర్థం కావట్ల ఎందుకంటే ఒక హోదాలో ఉన్నటువంటి వాడు కదా ఈ రోజుల్లో కూడా డబ్బు ఉన్నటువంటి వారికి ఎంత ఎవరిని లెక్క చేయరు నువ్వెంత ఈ విధంగా డబ్బు ఉన్నటువంటి వారు ధనం ఉన్నటువంటి వారు ఎవరిని లెక్క చేయనటువంటి పరిస్థితి ఆ విధమైన పరిస్థితుల్లోనే ఈ నయమాన్ ఉన్నాడు నేనేంటి వెళ్ళి వ్యర్ధాన్ని నదిలో మొనగటం ఏంటి నా దేశంలో నదులు లేవా నా దేశంలో ఏ విధమైనటువంటి ఈ కాలువలు లేవా ఎందుకు మరి నన్ను ఇట్లా చిన్నపుచ్చుతున్నారు నా ఆహాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు ఎందుకు నన్ను ఇంత దిగజారుస్తున్నారు అని అనుకొని వెనక్కి తిరగటం ప్రారంభించాడు ప్రభు నందు ప్రియమైనటువంటి ఈ ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ విశ్వాసంతో ప్రార్థన చేయమంటేనేమో నీకు ఇష్టం ఉండదు నువ్వు గుళ్ళు గోపురాలు అక్కడికి ఎక్కడికి పరిగెత్తి ఆయాసపడి ప్రాణం కోల్పోటాకైనా ఇష్టపడుతున్నావు కానీ దేవుణ్ణి అంగీకరించడానికి దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడట్లా దేవుడు మాటకి విధేయత చూపడానికి ఇష్టపడట్లా అందుకని సమయ గ్రంథంలో ఏమైనా తెలుసా మీరు బలులు నర్పించుటకంటే కంటే మాట వినటం శ్రేష్టమో నంది దేవుని మాట వింటేనే మనకి శ్రేష్టం అనమాట అంతేగాని నువ్వు ఏదో కానుకలు తీసుకొచ్చి దేవుణ్ణి నువ్వు ఆనందపరచాలని నువ్వు అనుకుంటున్నావేమో నీ కానుకలు అవసరం లేదు దేవుడు వాటికి ప్రయారిటీ ఇచ్చేటటువంటి దేవుడు కాదు సేవకులు అలాంటి వాళ్ళు కాదు నిజంగా ఎంత సవాలుగా మరి నిలిచారండి మన పితరులు అబ్రహా ఏమన్నాడు అభిమేళిక రాజుని ఇదిగో నీ యొక్క నూలు పోగైనా నేను ఒక చెప్పులు వారైనా నేను తీసుకోను అని ఆ సందర్భంలో మనం అబ్రహాము ఛాలెంజ్ గా మరి తీసుకున్నట్టు సందర్భాన్ని చూస్తా ఉన్నాం ఈ రోజు చాలా మంది మరి ఆ యొక్క కానుకలు ఇస్తే సేవకులు ఏదైనా మరి మన కొరకు చేస్తారని అనుకున్న సవాలుగా లేదంటే ఒక ఛాలెంజ్ గా మరి తీసుకున్నటువంటి ఎలీషా గారు నేను చెప్పాను నువ్వు చేయకపోతే అది నీ ఇష్టం అన్నట్లుగానే ఉన్నాడు అయితే అతను వెళ్ళేటటువంటి సందర్భంలో తన దాసుడు అంటా ఉన్నాడు అయా ఎన్నో చేయమని ఇదిగో ఆకాశం అంత పందిరి వేసి ఇదిగో అంతా మరి ఇది చేయమని చేస్తే మరి అంత విందు భోజనాలు చేయమంటే చేయరా ఈ చిన్న మాటకు లోబడితే తప్పేముంది ఒకసారి చేసి చూడొచ్చు కదా అని చెప్పడం వల్ల విధేయత కనపరిచినట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు నీ విధేయతను కోరుకుంటున్నాడు నువ్వు ఎక్కడున్నా సరే హాస్పిటలైజ్ అయినా హాస్పిటల్ బెడ్ మీద నువ్వు ఉన్నా సరే రోగశయ్య మీద ఉన్నా సరే నిజానికి దేవాది దేవుడు నిన్ను ఈరోజు స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుడు నిన్ను లేపడానికి ఇష్టపడతా ఉన్నాడు అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప సాహస కార్యాలైనా చేస్తాడండి అందుకని భక్తుడైన అంటాడు ఇదిగో నేను చావను నేను సజీవ ఉన్నాయి ఆయన క్రియలను నేను వివరిస్తాను అని అన్నాడు ఈరోజు నువ్వు ఆయన క్రియలను వివరించేలాగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఇక్కడ ఒకటే కోరుకున్నాడు దేవునికి విధేయత చూపుతావా నయమాను విధేయత చూపి ఆ తర్వాత ఏమంటున్నాడంటే చూడండి అదే ఐదో అధ్యాయము పదిహేనో వచనం అప్పుడు అతడు తన పనివారంతో కూడా దైవజన్ దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇజ్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప లోకమన్నంతటా మరి దేవుడు లేడని నేను ఎరుగుదును హల్లే నిజంగానండి అన్యుడైనటువంటి ఈ నయమాను తనకున్నటువంటి పరిస్థితిని బట్టి మొదట విధేయత చూపకుపోయినప్పటికీ దేవుని యొక్క వాక్కును బట్టి మరి దేవుని వాక్కు ఆయన దగ్గరికి పంపి దేవుడు ఆయన్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దాసుడు ద్వారా నయమాన్తో మాట్లాడాడు ఆ దాసుడు మాటల్ని విన్నందుకు మరి ఏం చేశాడంటే ఆయన చక్కగా పసిపిల్ల దేహం వలె ఆ నదిలో మునిగిన వెంటనే పసిపిల్ల దేహం వలె ఆయన దేహము చక్కగా ఎంతో మృదువుగా పసిపిల్లల దేహాలు ఎంత బాగుంటాయి కదా ఎంతో మృదువుగా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి దేహాన్ని పొందుకున్నట్లుగా మరి చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో చిన్నదే కావచ్చు నీ ముందున్నటువంటి అల్పుడైన దాసుడు లాంటి వాడే నీకు ఎదురుపడచ్చు అయితే నువ్వు వాడు దేవుడు గురించి చెప్పినప్పుడు నువ్వు వింటున్నావా లేదంటే నువ్వు చెప్పేది ఏంటి అన్నట్లుగా పరిస్తే ఇది ఎరుమ గ్రంథం లేదా చదువుకున్నావు కదా ఎందుకు నీ గాయాల చేదను నువ్వు వరుస్తున్నావు ఇది నీ దోష శిక్షను బట్టి నేను నీకు ఇచ్చాను అని అంటున్నాడు అయితే వీటన్నిటి నుండి తప్పించుకోవటానికి మళ్ళీ మార్గం దయచేసినప్పుడు దేవాతి దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడో నీతో అల్పులైనటువంటి వారితో మాట్లాడవచ్చు దాసులైనటువంటి వారితో మాట్లాడవచ్చు ఒక చిన్న దాని ద్వారా మాట్లాడవచ్చు వాక్యం ద్వారా మాట్లాడవచ్చు ఏ విధానం ద్వారా మాట్లాడినప్పటికీ ముందు నీలో చూసేది లోబడేటటువంటి స్వభావము విధేయత చూస్తూ ఉన్నాడు విధేయత దేవుడికి చాలా ఇష్టము చెప్పింది చెప్పినట్టు చేస్తే దేవుడికి చాలా ఇష్టము ఈరోజు ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితిలో ఉండి గుండె జబ్బులు పార్శ్వపు జబ్బులు పక్షవాయువు గలవారు కుంటివారు గురుడ్డివారు ఈ మధ్య కాలంలో స్త్రీలలో వచ్చేటటువంటి సమస్యలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల మరి ఎంత సమస్యలు వస్తూ ఉంటున్నాయి స్త్రీలకు సమస్య ఏదైనా కానివ్వండి దేవుని దగ్గర నువ్వు విశ్వాసం ఉంచుతావా దేవుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా ఈరోజు ఈ వాక్యం చూస్తున్నటువంటి సహోదరి సహోదరుడా నువ్వే పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు నువ్వు దేవుని లక్ష్య పెడతావా దేవుని యొక్క మాటకు నువ్వు విధేయితే చూపించినప్పుడు నిజంగా నువ్వే తెలుసుకుంటావు నీ బలం ఉందని నీ శక్తి ఉందని ఎందుకు విర్రవీగుతున్నావు దేవుడి దగ్గర కూర్చోవడమే కానీ ఆయన దగ్గర విర్రవేగటానికి లేదు ఏదో నీ బలం ఉన్నంత వరకు ఒకవేళ ఏమైనా చేస్తావేమో కానీ ఆ తర్వాత బలం ఉడిగిపోయిన తర్వాత ఇదిగో నీ స్నేహితులు నిన్ను మరిచిపోతారు నువ్వు దోశ శిక్షను బట్టి మరణకరమైనటువంటి ఆ శిక్షను నువ్వు అనుభవిస్తావు అని దేవుని ఒక వాక్యం చెప్తా ఉంది ఆ పం కావాలా నీకు దేవుని యొక్క సౌక్యం సుఖవంతమైనటువంటి లేదు అనంటే ఆరోగ్యకరమైనటువంటి జీవితం కావాలా అనేది చాయిస్ నీదే దేవుడు జీవాన్ని పెట్టాడు మరణాన్ని పెట్టాడు మంచిని పెట్టాడు చెడ్డుని పెట్టాడు చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు ఆ బాటలో ముళ్ళు ఉన్నాయి కంచెలు ఉన్నాయి కంపలు ఉన్నాయి అని అంటే ఆ బాటలోనే నేను వెళ్తాను అని అంటే నష్టపోయేది వెళ్ళిన వాడికే ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు ఈ రోజుల్లో నిజంగా ప్రార్థన చేయడానికి కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్కి హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు అండి భయంకరమైనటువంటి అరుపులు వాళ్ళ బాధలను బట్టి వాళ్ళ మధ్యలో నుండే బెడ్ ఆ మధ్యలో నుండి వెళ్తా ఉన్నంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క హాహాకారాలు వింటా ఉన్నంటే గుండె పగిలిపోతూ ఉంది ఈరోజు దేవుడు ఎందు విశ్వాసం ఉంచు ఒక్క జీవితం చిన్న జీవితం దేవుని ఎందు లక్ష్యం ఉంచు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నువ్వు స్వస్థ చిత్తుడివే అనేక మందికి నువ్వు ఆశీర్వదించబడతావు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆయన నిన్ను మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు నయమాను లాగా లోపడతావా నయమాను లోబడటం మాత్రం కాదు ఏం చేశాడు అని అంటే ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు సాక్షి ఈ రోజు చాలా మంది మనం చూస్తా ఉన్న కుష్ఠరోగులు పది మంది కుష్ఠ రోగులు అందరూ బాగుపడ్డారు అందులో అక్కడే వచ్చారు ఏరియా తొమ్మిది మంది ఎక్కడా అని అంటున్నాడు దేవాతి దేవుడు కృతజ్ఞతా హీనులు కొంతమంది ఉంటా ఉంటారు దేవుని దగ్గర నుండి మేలులు పొందుకొని కృతజ్ఞత లేని వారిగా ఉంటా ఉంటారు ఇక్కడైతే నయమాను నైమాను ఒక సాక్ష్యం చెప్తున్నాడండి ఏంటి ఆ సాక్ష్యం అని అంటే ఇజ్రాయెల్లో నున్న దేవుడు తప్ప లోకమందంతటా వేరే దేవుడు లేడు అని సాక్ష్యం చెప్తా ఉండి ఇదిగో ఎలీషాతో అంటున్నాడు పదహారో వచ్చును ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇజ్రాయెల్ దేవుడైన ఆ యహోవ జీవముతోడు నేను ఏమియూ తీసుకొనను అని చెప్పాను నయమాను అతన్ని ఎంతో బతిమాలినను ఒప్పక అతడు ఉచితముగా పొందుకున్నటువంటి మనము ఉచితంగానే ప్రకటించాలి ఉచితంగానే మనం స్వస్థపరచడానికి దేవుడు మనల్ని సాధనాలుగా ఎంచుకుండాంటే మనము ఉచితంగానే వాళ్ళకి దీవెనలు పంచి పెట్టాలి కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి నిజంగా క్రైస్తవ్యం అనేది వ్యాపారం వాక్యం చెప్పడానికి వస్తారా అంటే ఇన్ని వేలని డిమాండ్ అంట మరి నాకు తెలియదు కానీ నేను విన్నాను ఇవి ఎంతవరకు నిజాలు అవి నాకు తెలియదు కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా దైవభక్తి గొప్ప లాభ సాధకం అని ఒకవేళ అనుకునేటటువంటి వారికి కూడా నేను చెప్తా ఉన్నాను దేవుని పక్షాన ఒక సహోదరిగా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలీషా ధైర్యం కలిగి ఒక రోషం కలిగినటువంటి సేవకుడిగా ఉండి ఇదిగో నీది ఏమీ అవసరం ఎందుకంటే నీది నీ దగ్గర నుండి నేను మళ్ళీ కానుకలు పుచ్చుకుంటే ఇదిగో ఈ కానుకలు ఇచ్చి నేను స్వస్థపడ్డానని నువ్వు చెప్తావేమో అని ఆ యొక్క పరిస్థితి అంతా నేను వివరించినప్పుడు నిజంగా నయమాను మా ఆరిపోయాడు సాక్ష చెప్తా ఉన్నాడు ఇదివరకు నేను రిమ్మోని దేవతను పూజించేవాడిని ఇదిగో ఆ విషయంలో దేవుడు నేను క్షమించనుగాక అని అని చెప్పి చక్కగా మరి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం కింద వచ్చినాల్లో ఈ వద్దన్నటువంటి సొమ్మును దోపుడు సొమ్మును కానివ్వండి లేదంటే ఆ వెండి బంగారాలు వస్త్రాలు ఇవన్నీ సమకూర్చుకోవటానికి గహాజీ పరిగెత్తాడు ఆయన వెంట ఆ తర్వాత అతను కోల్పోయినటువంటి ఆ కుష్టుని గహాజీ తెచ్చుకున్నాడు అవసరమే కానుకలు అవసరమే జీవనం కొనసాగించడం అవసరమే దేవుడికి లెక్క అప్పు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క న్యాయపీఠం మీద నిలవబడాల్సిన అవసరం ఉంది అందరం ఆలోచిద్దాము ఇందులో ఎవరు గొప్ప గొప్ప తక్కువ అని నేను అనను కానీ దేవాతి దేవుని దగ్గర అందరం సేవకులంగా పౌరుషం కలిగి రోషము కలిగి దేవుని సేవ చేయడానికి ముందుకు వెళ్దాం ఇలాంటి నయమానుల జీవితాల్లో వెలుగును నింపుదాము వాళ్ళ జీవితాల్లో గొప్ప స్వస్థత వాళ్ళు పొందుకోగలిగినట్లుగా వాళ్ళకి పరిచర్య చేయడానికి ముందుకు రావాలి ప్రతి ఒక్క సేవకులు అంతేగాని ఈ రోజుల్లో చాలా సాక్ష్యాలు వింటా ఉండే చాలా ఘోరంగా ఉంది దేవుడి నా అవమానకరంగా ఉంది ఏదేమైనప్పటికీ మన యొక్క సబ్జెక్ట్ అది కాదు కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ అనారోగ్యంలో ఉన్నావు ఏ ఇబ్బందిలో ఉన్నావు ఏ విధమైనటువంటి రోగంలో ఉన్నావు ఏ విధమైన కుదరని మానని రోగాలతో నువ్వు వైద్యుల చేత తెప్పలబడిపోయి ఉన్నప్పటికీ దేవాతి దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు ఉంచాల్సింది విశ్వాసమే నువ్వు ఉంచాల్సింది విశ్వాసమే ఇక్కడ నయమని విశ్వాసం ఉంచాడు గొప్ప మేలును పొందుకొని వెళ్ళాడు ఈ విధమైనటువంటి కృప దేవుడు మనందరికీ ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఆయన కృపను నిండారగా మిండారగా దయచేయునుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని గాక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు జరిగేటటువంటి ఉదయకాల ప్రార్థన నైవేద్యములు ఆ యొక్క జూమ్ ద్వారా మరి మీరు కనెక్ట్ కండి దేవాతి దేవుడు ఉదయకాల నైవేద్యాలు ఆయనకు ప్రార్థన దూపముగా వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాల చుట్టూ మన కుటుంబాల చుట్టూ మన యొక్క బంధువుల చుట్టూ మన దేశం చుట్టూ ఆ యొక్క కాపుదల ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ప్రతి ఒక్కరు కనెక్ట్ కాండి మంగళగిరిలో ప్రతి వారము ఆ శుక్రవారము జరిగేటటువంటి ఉపవాస ప్రార్థనలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నా బుధవారం స్త్రీల సదస్సు కుటుంబాలను కట్టుకునేటటువంటి అనేకమైనటువంటి అంశాలని ధ్యానించుకోవడానికి కుటుంబాలతో రండి బస్సు బిడ్డలతో రండి ఎవరి బిడ్డలుంటే తప్పకుండా తీసుకుని రండి ఆరాధనలకు మీరు పాల్గొనండి దేవుడు మిమ్మల్ని దీవించుడుగా చిన్న ప్రార్థన మహోన్నతుడా మహాగనుడ నీకు వందనాలు దేవా నిజమే దోషములను బట్టి ప్రభా మా యొక్క అయాదుగునైన శాపమును బట్టి దేవాదుగా దోష శిక్షను అనుభవించేటటువంటి పరిస్థితి యొక్క పరిస్థితులన్నింటి నుండి ప్రభావ మీరు మమ్మల్ని దేవాదిగో కృపతో రక్షించినందుకు వందనాలు దేవాని దగ్గరికి వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు నీ దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకున్నది ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒకే ఒక యవనుడు మిగతా వారందరూ ప్రభావి కృపలు పొందుకున్నారు దీవులు పొందుకున్నారు స్వస్థతలను పొందుకున్నారు అట్టి భాగ్యము వినిచున్న బిడ్డలకి అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో నయమానికి కలిగినటువంటి కృతజ్ఞత కలిగి ఇదిగో నీ యొక్క నామంలో ముందుకు సాగిపోవడం మాకు నేర్పించమని ఏసఐ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ వందనాలు మీ అందరికి దైవాశిసులు హస్తృమా అమూల్యమనా నిమా దేవుని హస్త్రతమా అపు రూప ఆత్మీయ స్వుణసే